ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎంతో ఘనంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి మహిళలు ముఖ్యంగా ఎక్కువ శాతంలో పాల్గొని వరలక్ష్మి వ్రతంలో మామూలుగా సాంప్రదాయంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాధి పరిస్థితుల వల్ల మనం ఈ సంవత్సరం మహాలక్ష్మి వ్రతం కూడా ఏకాంతంగానే నిర్వహించడం జరిగింది. కానీ ఆ దైవదేవుడైన వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఒక అవకాశం భక్తులకు కల్పించడం జరిగింది. మా అధికారులు ఎంతో చక్కగా ఆలోచన చేసి ఈ వరలక్ష్మి వ్రతంలో ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ భక్తులకు ప్రొవైడ్ చేశారు. దానివల్ల భక్తుల నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఉన్న భక్తులు కూడా చాలా స్పందన చాలా బాగుంది. సుమారుగా 3500 మంది ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఈరోజు వరలక్ష్మి వ్రతంలో ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ ద్వారా వాళ్ళు కూడా పాల్గొనే అదృష్టం కలిగింది. ఇదే విధంగా వాళ్ళకి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళ వరలక్ష్మి సందర్భంగా వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడ ఇది కూడా చేయటం జరిగింది. మళ్ళీ వాళ్ళకి స్వామివారి వస్త్రాలు, అమ్మవారి వస్త్రము, అమ్మవారి అక్షంతలు కూడా వాళ్ళకి చేర్చే కార్యక్రమం చేద్దాం. ఆ దైవదేవుడు వెంకటేశ్వర స్వామి దయవల్ల, అమ్మవారి దయవల్ల త్వరలోనే ఈ కరోనా వ్యాప్తి నుంచి మన దేశ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్త ప్రజలందరూ బయటపడాలని ఆ దైవదేవ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం. ఓం నమో వెంకటేశ్వరాయ.